అమరావతి జిల్లాలో చంద్రబాబు నాయుడు స్వగ్రామం ఉన్న చంద్రగిరి నియోజకవర్గం ఈ ఎన్నికల సందర్భంగా అట్టుడుకుతుంది. పేరుకు టీడీపీ అధినేత పుట్టి పెరిగిన నియోజకవర్గమైన అక్కడ టీడీపీ గెలుపొందింది తక్కువ సార్లే. చెవిరెడ్డి అడ్డాగా మారిన చంద్రగిరిలో ప్రస్తుత ఎలక్షన్స్ లో పొలిటికల్ సీన్ మారనుందా? సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఓటమి భయంతోనే సినీ ఫక్కీలు దాడులకు తెగబడుతున్నారా? అసలు చంద్రగిరి రాజకీయ రచ్చపై వినిపిస్తున్న టాక్ ఏంటి? తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె ఉంది. ఆ నియోజకవర్గం పరిధిలోనే అయినా అక్కడ టీడీపీ విజయాల్ని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. టీడీపీ ఆవిర్భవించిన కొత్తల్లో అంటే 1983-85 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు చంద్రగిరిలో గెలిచారు. తర్వాత 1994లో చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక అదే ఆఖరు. ఇక్కడ విశేషమేంటంటే 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబు పరాజయం పాలయ్యారు. ఆయన పొలిటికల్ కెరీర్ మొత్తం మీద అదే ఏకైక ఓటమి కావడం గమనార్హం. ఆ ఓటమి తర్వాతే టీడీపీలో చంద్రబాబు ప్రస్థానం మొదలైంది. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి చంద్రగిరి నుంచి 4 సార్లు గెలుపొంది, అక్కడ పాతుకుపోయారు. అలాంటి సీనియర్ నాయకురాలు రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలతో కాంగ్రెస్ను వీడాల్సి వచ్చింది. ఆమె 2014లో టీడీపీ నుంచి చంద్రగిరి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో వైసీపీ నుంచి గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరికి మోనార్క్ అయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పులివర్తి నానిపై చెవిరెడ్డి 40,000 పైచిలకు భారీ మెజార్టీతో విజయం సాధించారు. చంద్రగిరిలో ఇక తనకు ఎదురులేదన్న ఆ ధీమాతోనే చెవిరెడ్డి ఈసారి తన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. చంద్రగిరిలో వారసుణ్ణి గెలిపించుకుని తాను పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుందామనుకున్న చెవిరెడ్డికి జగన్ ఈక్వేషన్లు చెక్ పెట్టాయి. కొడుకు కోసం చంద్రగిరిలో తనదైన మార్కు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న చెవిరెడ్డిని జగన్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పంపించారు. దాంతో చంద్రగిరిపై ఆయన ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయారు. చంద్రగిరిలో ఇంతకు మునుపు ఎన్నడూ లేనంతగా 79.89% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ శాతం పెరగడంతో అన్ని ప్రాంతాల వైసీపీ నేతల్లో గుబులు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకాలం విజయంపై ధీమాతో కనిపించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాను పోటీ చేసిన ఒంగోలు వదిలేసి చంద్రగిరి వచ్చేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన తన కుమారుడితో కలిసి రోడ్డెక్కారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తన అనుచరుల్ని దాడికి ఉసిగొల్పారు. రామచంద్రాపురం వైసీపీ జడ్పీటీసీ భాను ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీరు బాటిళ్లు, కర్రలు, రాళ్లు సమ్మెటతో నాని వాహనంపై దాడి చేశారు. అడ్డొచ్చిన గన్మెన్ డ్రైవర్లపైన విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నాని చేతికి బలమైన గాయమైంది. పక్కా ప్రణాళికతో ముందస్తు స్కెచ్తోనే నానిని హత్య చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో ఆయన గన్మెన్ గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. ₹150 పైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేశారని చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడి ఆధ్వర్యంలో దాడి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి ఖాయమవడంతోనే దారులకు దిగారని ధ్వజమెత్తారు. చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ మోకల్ని అరెస్ట్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. నానిపై దాడి ఘటనతో ఆధ్యాత్మిక నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీగా పోలీసు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపు చేశాయి. పులివర్తి నానిపై దాడి ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేగింది. చంద్రగిరిలో వైసీపీ ఓడిపోతోందనే భయంతోనే స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు వైసీపీ నేతలు విధ్వంసానికి తెగబడ్డారని, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం వద్దకి మారణాయుధాలతో ప్రవేశించారంటే పోలీసుల నిర్లక్ష్యం
స్పష్టంగా కనిపిస్తోందన్న విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. ఆ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం హౌస్ అరెస్ట్లో ఉన్నారు నాని. తాను గెలుస్తానని తెలిసి బై ఎలక్షన్స్ కోసమే తనని చంపాలని చూశారని ఆరోపిస్తున్నారు. దాడికి ముందు పోలీసులకు సమాచారం ఇచ్చినా తనని రక్షించడానికి ఎవరూ రాలేదని నాని అంటున్నారు. గన్మెన్ వల్లే బతుకున్నానని చెప్పుకొచ్చారు. ఈ ఘటనకి నాంది నామినేషన్ రోజు నుంచి జరిగింది. మేము నామినేషన్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఈఆర్ఓ గారు అడిగారు మీరు ఎప్పుడు నామినేషన్ ఇస్తారని. సరే 18th ఒకటి వేస్తాను, 25th ఒకటి వేస్తామన్నారు. వాళ్ళ ఆయన్ని అడిగా వాళ్ళు ఎప్పుడు వేస్తారంటే 23rd అండి సార్ అని అడిగి కన్ఫామ్ అంటే కన్ఫామ్ అని అడిగి మేము అప్లై చేసాం. మాది ఒక చిన్న మిస్టేక్ అంటే ఒక 1 అవర్ లేదు కాబట్టి లేట్గా అప్లై చేసాం. మేము ఎప్పుడు 25th అన్నామో నెక్స్ట్ అదే 25th అదే డేట్ అప్లై చేసాం. ఉదయం మేము గుడికి పూజకి వెళ్ళాలంటే ఆ టైంకి వస్తానన్నాడు. గుడి పూజ ఆ టైంకి వస్తాను సార్, మేము హాఫ్ అన్ అవర్ పోస్ట్ పోన్ చేసుకుని వస్తే మళ్ళీ ఆ టైం మార్చాడు. ఏది చేసినా ఇబ్బందిగానే చేస్తూ వచ్చినాడు. అంటే ఘర్షణ వాతావరణం కావాలనే ఉద్దేశం చేస్తూ వచ్చాడు. అదేవిధంగా నామినేషన్ అయిన తర్వాత మా కోడలు మా కూతురున్న కారును కూడా కొట్టారు. అక్కడున్న వ్యక్తులు కొట్టారు. అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అనమాట ఇది. దీన్ని అతను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాడు కానీ తగ్గల ఆయన కానీ అనుకుంటాం. ఉంటాడు ఎక్కడో ఒక చోట ఒంగోలు నుంచి ఫోన్లు చేస్తాడు, ఇది చేయండి అది చేయండి అంటాడు, లేదు ఇంకో చోట వస్తాడు చేయండి అంటాడు. తల్లో ఉంచుకొని ఓర్చుకొని వెళ్ళాం. ఆ ఓర్చుకొని వెళ్ళిన దాన్ని కూడా తట్టుకోలేకుండా నిన్న నన్నే అటాక్ చేస్తే సరిపోతుందని ఒకటి. రెండోది నిన్న మా గన్మ్యాన్తో పాటు ఉన్న వ్యక్తులు చెప్పిన మాట ఏమంటే వాడిని చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది, చంపేయండిరా బై ఎలక్షన్ 3 సార్లు అని అంటే ఎవడో ఒక వ్యక్తి. నేను ఈరోజు బతుకున్నా అంటే గన్మ్యాన్, దాంతోపాటు నా పిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు కొట్టినా కూడా ఇద్దరు చిన్న లాగి బండ్లు వేసుకొని స్కార్పియోలో డ్రైవరు గుద్దుకొని నా బండి ఒకటి అడ్డం ఉంటే దాన్ని గుద్దుకొని రెత్తుకోమన్నారు. గన్మ్యాన్ లేదంటే నిన్న 100% నేను చనిపోయింట. అదేవిధంగా గన్మ్యాన్ ఫైర్ చేసినాక మళ్ళా గన్మ్యాన్ అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు నా పిల్లలు ఎత్తుకొచ్చి లోపల వేశారు. గన్మ్యాన్ అటాక్ చేస్తూ నన్ను చంపాలని ప్రయత్నించినప్పుడు నా పిల్లలు లాగి నన్ను బండ్లు వేసుకొని ముందుకు. దాడికి గురైన నాని చెప్పడమేమో కానీ చివరెడ్డి శిబిరానికి ఓటమ భయం పట్టుకుందని స్పష్టమవుతోందని అంటున్నారు. అటు ఒంగోలులో పోలింగ్ సరళి తనకు అనుకూలంగా లేకపోవడం, ఇటు చంద్రగిరిలో కొడుకు మోహిత్ భవిష్యత్తు అస్పష్టంగా ఉండడంతో చివరెడ్డి భాస్కర్ రెడ్డి సమన్వయం కోల్పోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగా చివరెడ్డి భయపడుతున్నట్టే జరిగితే 30 ఏళ్ల తర్వాత చంద్రగిరిలో టీడీపీ గెలవబోతోందన్న మాట. For more videos like this, subscribe Big TV channel.